డోర్ క్లోజ్ చేయరా. ఈరోజు రవి భాను వీరికి జన్మించినటువంటి వాళ్ళ చిన్నారి బాబు 3.5 సంవత్సరాల కింద యశ్వంత్ అనే అబ్బాయి వీరికి జన్మించాడు. ఆ అబ్బాయికి 6 నెలల వయసు రాగానే గుండెకు హోల్ ఉందనే విషయాన్ని డాక్టర్లు తెలిపారు. దాని తర్వాత ఎలాగా ఇది ఆపరేషన్ అని చేయాలంటే కొద్ది రోజులు మెడిసిన్స్ తోటి నడుస్తుందని చెప్పిన తర్వాత 3 సంవత్సరాలు వచ్చినాక బాబుకు ఆపరేషన్ చేయాలని చెప్పంటే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే ఇతను మహేష్ బాబు ఫ్యాన్స్, నాకు గతంలో నుంచే తెలుసు అన్న, ఇట్లా వచ్చి మా బాబుకు ఇట్లా జరిగిందన్న, మహేష్ బాబు సహాయం చేస్తాడట అని నన్ను అడిగితే నేను పైన మహేష్ బాబు ట్రస్ట్కు వారికి తెలియజేయడం జరిగింది. తెలియజేయడం జరిగితే వారు ఒక నెంబర్ ఇచ్చి వారికి కాంటాక్ట్ అయ్యి వారి డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి అని చెప్తే ఇతను పోయి వాళ్ళని కలిసి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత పోయిన నెల 12వ తారీఖు నాడు హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జాయిన్ అయినాడు. 13వ తారీఖు ఆపరేషన్ జరిగింది. 15వ తారీఖు నాడు డిశ్చార్జ్ అయి వచ్చాడు బాబు. ఇప్పుడు మీరు చూశారు బాబును ఎంతో చక్కగా ఆడుకుంటున్నాడు. ఇవన్నందరికీ కూడా మహేష్ బాబు కనబడని దైవం లెక్క ఉంటూ ఇప్పటి మందుకు ఇప్పటి మట్టుకు 1150 మంది దానిక ఆపరేషన్ చేయించాడు. గతంలో చాలా మంది చేయించుకుంటూ వస్తుంటే ఇది చాలా అవుతుందని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా మొత్తం కూడా నెలకు 10 నుంచి 15 ఆపరేషన్లు చేయాలని పూర్తిగా లేని వాళ్లను గుర్తించి ఈ ఆపరేషన్ చేయాలని చెప్పి మహేష్ బాబు సంకల్పంతో వారి ఫ్యామిలీతోటి నర్మదా గారు వారి భార్య గాని వీళ్ళందరూ కూడా మహేష్ బాబుతో ఉంటూ మహేష్ బాబు పేరు మీద మహేష్ బాబు ఈ చిన్నపిల్లలకు మరో జన్మనిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మా మహేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తున్నాము. మా బాబు పుట్టినాక 6 మంత్స్ కి లంగ్స్ లో పాలు వెళ్ళినాయని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. అడ్మిట్ చేసినాక బాబుకి ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసినాక బాబు బాగా ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే డాక్టర్ మమతా రెడ్డి మేడంకు కన్సల్ట్ కా బాబు అని చెప్పారు. కన్సల్ట్ అయినాం. కన్సల్ట్ అయిన తర్వాత బాబు హార్ట్లో హోలు 6 mm ఉంది. ఎట్లా అని మేము ఆలోచి మేడం ఎట్లా మరే మేడం అని అంటే కేర్ హాస్పిటల్లో చేస్తారని చెప్పారు. బడ్జెట్ 5 లక్షల నుంచి 6 లక్షల వరకు అయితే అని చెప్పారు. అప్పుడు మాకు మేము చాలా అంటే బీరోలం, మేము బీరోలం, నేను ఒక్కనే పని చేయడం, సొంత గృహం కూడా లేదు. మేము ఎస్సీ, సొంత గృహం కూడా లేదు మాకు, కిరాయిలో బతుకుమాలి. అయితే ఎట్లా ఎట్లా అని నేను చాలా బాధపడుకుంటా ఎవరి దగ్గరకు పోతే అవుతుంది, ఎవరి దగ్గరకు పోతుంది అవుతుంది అని చాలా ఆలోచించడం. అయితే అన్న మహేష్ బాబు డిస్టిక్ ప్రెసిడెంట్ గంధనవీన్ అన్నతో నేను
ప్రతి సినిమాకు నేను కూడా అన్న అన్న ప్రోత్సాహంతో నేను ముందుకెళ్తుంటా. అయితే అన్నను ఒకటే మాట అడిగిన, అన్న మన ప్రిన్స్ మహేష్ బాబు తరపున నా కొడుకుకు హార్ట్ ఆపరేషన్ చేయించానన్న మీరు చెప్తే అయితే అది అని నేను అన్నను అడిగిన వెంటనే అన్న దానికి సానుకూలంగా స్పందించి నా యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అన్నకు నేను వివరించిన తర్వాత అన్న నాకు సానుకూలంగా స్పందించి బాబుకు సంబంధించిన రిపోర్ట్స్ పట్టుకొచ్చి అన్నకు నేను చూపెడితే అన్న మహేష్ బాబు ట్రస్ట్ ద్వారా నన్ను కల్పించిండు. కల్పించిన తర్వాత నేను వెళ్ళి మా బాబు రిపోర్ట్ చూపెట్టాను. చూపెట్టిన తర్వాత ఒక జస్ట్ చూపెట్టిన తర్వాత 1 వీక్ లోపటినే నాకు అన్న ద్వారా నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినాక మీరు ఎప్పుడు చేయించుకుంటారు అని నాకు 3 డేస్ నుంచి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. తర్వాత నేను వెళ్ళాను. ఇది 12 తారీఖు సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళిన తోటే మీరు పేమెంటా లేకపోతే ఏంటిది అని అంటే ఎంబీ ఫౌండేషన్ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వచ్చామండి అని అంటే తొందరగా మమ్మల్ని మా పేరెంట్స్ అడిగి మమ్మల్ని అడ్మిట్ చేసుకొని మా కొడుకుని అడ్మిట్ చేసుకొని 13వ తారీఖు ఉదయం 10 ఓ క్లాక్ నా కొడుకు ఆపరేషన్ జరిగింది. నా కొడుకు కూడా వితిన్ 1 అవర్లో ఆపరేషన్ అయింది. 1 అవర్ తర్వాత నా కొడుకు దగ్గర నేను పోయినప్పుడు నా కొడుకు నన్ను గుర్తుపట్టి నాతో ఆడుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియోలు కూడా మీకు చూపెట్టాను, ఫొటోస్ కూడా చూపెట్టాను. దెన్ మళ్ళా 14 ఈవినింగ్ మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు. మామూలుగా ఇంట్లో మీరు ఇదివరకు ఎట్లా ట్రీట్ చేసేదో బాబును కూడా అట్లే ట్రీట్ చేయడన్నారు. మహేష్ బాబు ఫ్యామిలీకి నమ్రత మేడంకి మేము చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే మాలాంటి పేద ప్రజలను వాళ్ళు ఆదుకొని హక్కున చేర్చి మా యొక్క మేము ఇట్లా అని చెప్పుడుతో మా యొక్క బాధను వాళ్ళు అర్థం చేసుకొని అన్న ద్వారా మేము పోయినప్పుడు నవీన్ అన్న ద్వారా మేము పోయినప్పుడు మా యొక్క బాధను మేము చెప్పడం వల్ల మమ్మల్ని త్వరగా అర్థం చేసుకొని మా కొడుకు ఒక ఆపరేషన్ ఫస్ట్ మాకు చాలా భయమైంది. ఆర్థిక పరిస్థితులు వేరే ఒక 6.5 అంటే నేను ఎప్పుడు సంపాదించాలి, ఇంత ఖర్చులు ఎట్లా వెళ్ళాలి, కిరాయిలు ఎట్లా వెళ్ళాలి, బాబుకి ఎట్లా చేయించాలని చాలా నేను లోపల మదనపడ్డా. దెన్ అన్న తర్వాత అన్న దగ్గర నేను ఎప్పుడు కూడా నేను అడగల వద్దా అని అనుకుంటే ఒక్కసారి అన్నను అడిగిన అడుగుడుతోట నా అన్న మా అన్న నవీన్ అన్న నాకు సానుకూలంగా స్పందించి మా అన్న ద్వారా నాకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా కల్పించి నా కొడుకు కాపరే చేయించిండు. మహేష్ బాబుల కుటుంబం చల్లగా ఉండాలి. వాళ్ళు ఈ ప్రిన్స్ మహేష్ బాబు అంటేనే ప్రిన్స్ అంటేనే రాజు అనేటనే ఆయన ఒక నవ్వు. ప్రిన్స్ మహేష్ బాబు నవ్వు చాలు.